This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V Media News. Iroju manu Pallavi International School Gandipeta lo unnamu. Ikkada krida potilu prarambhinchadaniki Krishnam Raju garu vacharu. Olympics lo mana India nu number 1 ga unchenduku Krishnam Raju garu and team baaga kashtapadutunnaru. Sports goppatananni vivarinchalsindiga manu ippudu Krishnam Raju garini korutunnam. నా పేరు కృష్ణం రాజు. సో నేను ఫస్ట్ వాలీబాల్ నేను 2003 నుంచి 2008 వరకు ఇండియన్ వాలీబాల్ టీంకి ఆడాను. తర్వాత 2009 నుంచి బీచ్ వాలీబాల్ ఇండియన్ టీంకి ఆడుతున్నాను. బీచ్ వాలీబాల్ ఏంటంటే వేరే కంట్రీస్లో బాగా పాపులర్, మన ఇండియాలో అంత పాపులర్ కాదు. ఎందుకంటే అది ఒక సెపరేట్ గేమ్లో చూస్తారు, సో అది బాగా పాపులర్. కానీ ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా మన గవర్నమెంట్ కానీ లేకపోతే వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ బీచ్ వాలీబాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈ బీచ్ వాలీబాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు. మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బాగా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, మేము వెళ్తున్నాము, మెడల్స్ కూడా రావడం మొదలుపెట్టినాయి. లాస్ట్ టైం కూడా మనం 2 రౌండ్స్ క్వాలిఫై అయ్యాం, 3rd రౌండ్లో మనం మిస్ అయిపోయాం. ఈ ఇయర్ కూడా ఫస్ట్ రౌండ్ అయింది, ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. సో ఏంటంటే దాన్ని బీచ్ వాలీబాల్ అనేది చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది చాలా టఫ్ గేమ్. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 1 o'clock ఇక్కడ నీడలో ఆడటానికి ఉండదు. మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock ఆడుతూ ఉండాలి. అది ఎండలో ఆడాలి, కింద కాలు కాలుతూ ఉంటాయి, వాన పడ్డ వర్ష ఏమున్నా ఆపరు గేమ్. సో చాలా టఫెస్ట్ గేమ్ అనమాట బీచ్ వాలీబాల్. దాన్ని అది ఆడాలంటే చాలా ఫిట్నెస్ ఉండాలి, చాలా ఇది ఉండాలి. సో అదేంటంటే ఈ మధ్య ఇదివరకు ఏంటంటే డ్యూ టు డ్రెస్ కోడ్ వల్ల వాటి వల్ల ఫారిన్ కంట్రీస్లో చాలా ఫేమస్ గేమ్ ఇది బీచ్ వాలీబాల్. మన దగ్గర అంత ఫేమస్ ఉండేది కాదు, కానీ ఈ మధ్య ఈ ట్రెండ్ ఒక 6-7 ఇయర్స్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఇది అవుతుంది. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియా నుంచి వెళ్ళే రెండు టీములు కూడా రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే ఉంటాయి. అంటే మన తెలుగు వాళ్ళే చెప్పాలంటే తెలుగు వాళ్ళే. ఎందుకంటే మన తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ కానీ ఈ స్పోర్ట్కి అనేది బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ మేము ఆడుతున్నాము అంటే మా వెనకాల చాలామంది ప్రోత్సాహం ఉంటుంది. మేము ఒక్కళ్ళే కాదు, మేము జస్ట్ వెళ్ళి ఆడతాం కానీ మాకు ఎంతో సపోర్ట్ ఉంటే కానీ వాళ్ళం. అటు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి, ఇటు అసోసియేషన్ నుంచి సపోర్ట్ ఉండాలి, అటు డిపార్ట్మెంట్ నుంచి. ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్, నేను కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జిఎస్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను ఇన్స్పెక్టర్ కింద. వాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు వెళ్ళి చేయాలి అది లేదు కదా, నువ్వు వెళ్ళి ఆడాలి, మన ఇండియాకి మనకి డిపార్ట్మెంట్కి పేరు తీసుకోవాలి, ఇండియాకి డిపార్ట్మెంట్ తీసుకోవాలి తప్ప ఎప్పుడూ మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసేసి మీరు పని చేయాలనే తప్ప ఎప్పుడు ఉండరు. అలా ఉన్నప్పుడు మాకు కూడా ఇంకా వెళ్ళి ఆడాలి అనే తాపత్రయం వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా కోచెస్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా నాకన్నా ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎప్పుడు మ్యాచెస్ ఏమి ఇది మ్యాచెస్. సో ఈ సపోర్ట్ ఉండటం వల్ల ఏంటంటే, కాకపోతే ఏంటంటే కొన్ని గేమ్స్కి ఇప్పుడు ఫుట్బాల్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే బాస్కెట్ ఇలాంటి కొన్ని గేమ్స్కి ఏంటంటే మన కంట్రీలో కొద్దిగా ఆ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాలీబాల్ అనేది రూరల్ గేమ్, మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ స్పోర్ట్ ఆడకపోయినా వాలీబాల్ 2 పోల్లు వేసి నెట్ వేసి ఆడతారు, అది దానికన్నా గొప్పతనం. సో స్పోర్ట్స్ అనేది అందరూ ఆడాలి, స్పోర్ట్స్ అనేది ఒక విజన్. దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్ వల్ల చెడిపోయిన వాళ్ళు ఎవరూ లేరండి, బాగుపడ్డ వాళ్ళు తప్ప చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక విజన్ అనేది ఉంటుంది, ఒక ఫోకస్ అనేది ఉంటుంది. సో అవన్నీ అవ్వాలి అంటే ఇలా స్కూల్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ అవుతేనే అవుతుంది. సో మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు కంపల్సరీ స్పోర్ట్స్ అనేది ఉండాల్సిందే అనేది పెట్టారు కాబట్టి పిల్లలకు కూడా, పేరెంట్స్లో కూడా ఒక థాట్ వచ్చింది, పిల్లలు స్పోర్ట్స్ ఉండాలి, ఏమంటే స్పోర్ట్స్ ఉందా లేదా, ఎవరైనా అడ్మిషన్కి వస్తే స్పోర్ట్స్ ఉన్నారా లేదా అని అడుగుతున్నారు ఫస్ట్ ఏ స్కూల్కైనా సార్. సో కంపల్సరీ ప్రతి స్కూలు గ్రౌండ్ ఉండాల్సిందే కంపల్సరీ. సో ఎంత ఎంకరేజ్ చేయగలిగితే పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి అంత టాలెంట్ మనం తీసుకురాగలం. అట్లీస్ట్ మనకు విజన్ ఉందంటే ఈ సంవత్సరం క్వాలిఫై అవ్వకపోయినా నెక్స్ట్ వచ్చే జనరేషన్ నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ క్వాలిఫై అవుతారు. వాళ్ళ ఆ విజన్తో వెళ్తున్నాం, ఎందుకంటే యంగ్స్టర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకన్నా నేను సీనియర్ మోస్ట్, నాకన్నా యంగ్స్టర్స్ చాలామంది వస్తున్నారు, వాళ్ళకి నేను ఒక వే చూపించాలి అరే వాళ్ళకి ఇది. సో అట్లీస్ట్ మనం ఈ సంవత్సరం క్వాలిఫై మంచిగా ఆడి మంచిగా ఇది క్వాలిఫై అయితే అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళకు విజన్ వస్తుంది, అరే ఇది మనకు ఆ ఎక్స్పోజర్ ఉంది అది ఏదని. సో మేము చాలా కష్టపడుతున్నాం, మాకు మా గవర్నమెంట్ కూడా లేకపోతే మా అసోసియేషన్స్ అటు ఆంధ్ర వాలీబాల్ అసోసియేషన్, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. మీకు ఏ ఫెసిలిటీస్, మా డిపార్ట్మెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తారు, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఇది అని. సో వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. మేము మా ప్రయత్నం, మేము చాలా కఠోర శ్రమ చేస్తున్నాం, మేము చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దేవుడి దయ వల్ల, అందరి యాక్షన్స్ వల్ల అదైతే అందరికి మన దేశానికి గర్వకారణం. సో మా టార్గెట్ ఏంటంటే ఏదో ఇక్కడతో ఎప్పుడైనా సరే ఒక టార్గెట్ ఇప్పుడు పట్టుకున్న వెంటనే రేపు అయిపోతుందని మనం చెప్పలేము. ఇప్పుడే ఇది ఫేవర్స్ అయింది, అట్లీస్ట్ మనం ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు ఫోకస్ పెడితే నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ ఈ ఒలింపిక్స్ కానీ నెక్స్ట్ ఒలింపిక్స్ కానీ మన వాళ్ళు క్వాలిఫై అవుతారు అనే ఇది నాకు ఉంది. నేను కాకపోయినా వేరే మా యంగ్స్టర్స్ చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు యంగ్స్టర్స్ అవ్వాలి, అవుతారు కూడా, లేకపోతే ఇక్కడ నుంచి మంచి ప్లేయర్స్ వస్తారు, ఇది ఉంది. సో బీచ్ వాలీబాల్ కూడా మంచి, వాలీబాల్తో పాటు బీచ్ వాలీబాల్ కూడా మంచి క్రేజ్ ఉన్న గేమ్. ఒలింపిక్స్లో క్రేజియెస్ట్ గేమ్ బీచ్ వాలీబాల్.
సో అలాగే ఇక్కడ కూడా ఇండియాలో కూడా బాగా ఫోకస్ అవుతుంది, బాగా వస్తుంది. సో నేను ఏంటంటే మొత్తం నా మా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కానీ, మా తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్, ఆంధ్ర వాలీబాల్ అసోసియేషన్ కానీ, మా గురువులకి, మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్ మీడియా వాళ్ళు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నామంటే ఎంతోమంది మీడియా సపోర్ట్ లేకపోతే ఈ మాత్రం ఇది తెలియదు. ఇదివరకు అసలు మనం కంపీట్ చేసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళని కొట్టే రేంజ్కి వెళ్ళాము అంటే మనం డెఫినెట్గా వీఆర్ చాలా అచీవ్ చేస్తున్నట్టే. నేను 2000s మొదలుపెట్టానండి వాలీబాల్ గేమ్. సో సపోర్ట్ అంటే ఏ స్పోర్ట్స్ మెన్ అయినా సరే, మీరు ఇంక్లూడింగ్ టెండూల్కర్ కానీ ఎంత పెద్దవాళ్ళని చెన్నా, పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏ ప్లేయరు ప్లేయర్ అవ్వలేడు. సో అలాగే కోచెస్ వాళ్ళ డిటర్మినేషను, వాళ్ళ చెప్పి ఏంటంటే ఒకటే నేను చెప్తాను, ఏ కోచ్ అయినా సరే వాళ్ళ స్టూడెంట్ మంచి రావాలని చూస్తారు. నేను ఒకటే చెప్పి ఏ ప్లేయర్ అయినా సరే ఏం చెప్పినా కోచ్ గుడ్డిగా చేసేయడమే. వాళ్ళు ఏ కోచ్ అయినా ఒకటే చెప్తాను, నన్ను నమ్ము నేను జయిస్తాను అనే ఫోకస్తో ఉంటారు. వాళ్ళు చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సక్సెస్ మన దగ్గరికి వచ్చేస్తుంది, నా నమ్మకం అది. సో నేను అంటే నా లైఫ్లో చాలామంది కోచెస్ ఉన్నారు, ఒకరిని చిన్న ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పలేను నేను. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నా ఫ్రెండ్స్. అది టఫ్ గేమ్ అయినా సరే దాంట్లో ఒక రకమైన మనకి వ్యసనంలాగా అండి బీచ్ వాలీబాల్ అంటే. నేను ఫీల్ అయింది ఒక్కసారి ఆ శాండ్ మనకి అది ఇచ్చిందంటే దాని పిచ్చి మనకు పోదు, ఆ శాండ్లో వెళ్ళి ఆడటం ఆ ఇదే వేరు. వాలీబాల్ అలాగే ఉంటుంది, బీచ్ వాలీబాల్ అలాగే ఉంటుంది. మీ ఏ ఊరన్నా వెళ్ళి చూడండి, సాయంత్రం 5 గంటల వరకు 4 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ ఊర్లో డెఫినెట్గా ఓ 5 గురు 10 మంది ఏ ఊరన్నా జరుగుతుంది 10 మంది వెళ్ళి ఆడతారు. ఎందుకంటే అదొక అలవాటు అయిపోదు సార్, మీరు ఒక వాలీబాల్ బీచ్ వాలీబాల్ ఇసుకలు ఆడతారు, శాండ్లో మట్లో ఆడతారు మన వాలీబాల్. మిగతా గేమ్స్ గ్రాస్లో ఆడుకోవచ్చు, ఇట్లా ఆడు, కానీ వాలీబాల్ అలా కాదు కదా. సో ఏంటంటే అదే చెప్తారు కదా కనెక్టివిటీ, ఆ బంధం అనేది. సచిన్కి క్రికెట్ పిచ్ ఎలాగో ఒకసారి మనం గేమ్ చూస్ చేసుకున్నా కానీ ఎన్ని కష్టాలు పడ్డా ఆ గేమ్ మీద పిచ్ అనేది పోదు. ఇప్పుడు రేపు నేను ఆడినా ఆడకపోయినా నాకు ఏదైనా ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి కూర్చొని చూడకపోతే నాకు మనసు ఒప్పదు. అది ఎవరికైనా సరే, అది ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ఎలాంటి ఇదైనా సరే, ఏదో ఒక ఇది. ఇప్పుడు క్రికెట్ ఆడ ఇప్పుడు టెండూల్కర్ రిటైర్మెంట్ తీసుకున్నంత మాత్రాన అక్కడికి వెళ్ళి డెఫినెట్గా మ్యాచ్లు చూస్తూనే ఉంటాను, టీవీ చూస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ పిచ్చి అలా ఉంటుంది, ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటుంది. ఒక్క స్పోర్ట్స్మెన్కి అండి వాడి లైఫ్లో మన జాతీయ జెండాని మన గుండెల మీద వేసుకునే ఆపర్చునిటీ ఒక స్పోర్ట్స్మెన్కే ఉంది, ఎవ్వరికీ లేదు. ఇంక్లూడింగ్ మిలిటరీ వాళ్ళకి సర్వ్ చేయడానికి ఉంది, కానీ వాళ్ళు కూడా ఇక్కడ వేసుకోవడానికి లేదు. కానీ ఒక్క స్పోర్ట్స్మెన్ ఒక్కడికే వాళ్ళ జాతీయ జెండా మనం అది అందరికీ రాదు, చాలా అదృష్టం ఉండాలి. సాంగ్ వచ్చి మనం నుంచోడం కాదు, మొత్తం జనాలందరూ వేరే దేశస్తులు అందరూ కూడా మనం జనం, అదే ప్రౌడ్ మూమెంట్ అండి. స్పోర్ట్స్ వల్ల మనకి ఏంటంటే అది ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్, అది అందరికీ రాదు. నేను ఒకటే చెప్తాను, స్పోర్ట్స్ వల్ల పేరెంట్స్ అనుకుంటారు చదువు పోతుంది అని అనుకుంటారు, అది చాలా రాంగ్. ఇది ఎక్కడా కూడా స్పోర్ట్స్ వల్ల చదువు అనేది పోదు, ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎన్నో రీసెర్చ్లు చేశారు, ఇంకా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, బాగా చదువుతారు. ఎక్కడా కూడా ఆ రాంగ్ అనేది అంటే ఇదివరకు ఉండేది పేరెంట్స్కి, ఇప్పుడు అది లేదు. ఆ లేవన్నా కానీ స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటున్నారు, ఇది మంచి కల్చరు, అది అలాగే కంటిన్యూ అవ్వాలి. పిల్లలు దయచేసి ఆడించాలి, పడతారు లేగుస్తారు వాళ్ళే నుంచుంటారు, డెఫినెట్గా వాళ్ళే నుంచుంటారు, అదే అందులో ఇదే లేదు, డెఫినెట్గా కింద పడతారు. ఒక్క స్పోర్ట్స్మెన్ లైఫ్ ఒక్కడే అండి, ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి స్పోర్ట్స్మెన్ ఫస్ట్ ఆడినప్పుడు ఓడిపోతాడు, కానీ డెఫినెట్గా గెలుస్తాడు. ఏ ప్రొఫెషన్లో అలా ఉండదు, ఒక్క స్పోర్ట్స్మెన్ లైఫ్లోనే ఉంటుంది. డెఫినెట్గా ఓడిపోయే వెళ్తాడు, ఎవడు ఆడిన వెంటనే గెలవడు, షూర్గా ఓడిపోతాడు, కానీ డెఫినెట్గా గెలుస్తాడు.